paneer pancakes. Wow, excellent. So, pancake and underke isto endukante sweet flavor untadi ala ila chestuntuntam pancakes anagane. So paneer kuda add chestunnam kabatti inkem em ingredients teeskostao enti anedi koncham suspense anamata. Okay, ma start chesedam process. Okay, ingredients start chestanu. Okay. Okay, last ingredients tetchesanu. Okay, so anni mana favorite ingredients anamata paneer, egg and yes. Danto pancake laga chestam. Perfect. So start chesedam mari. Okay. ముందుగా ఎగ్స్ బీట్ చేసేసుకుందాం. ఓకే, సో యూజువల్గా ఎగ్ అనగానే మనకు ఎగ్ బుర్జీనో లేకపోతే కర్రీనో గుర్తొస్తుంది, రెండే చేస్తుంటాం, ఆమ్లెట్స్ చేస్తుంటాం. అవును, దానికి కాకుండా ప్యాన్ కేక్స్లో యూజ్ చేయొచ్చు, యూజువల్గా కేక్స్లో యూజ్ చేయొచ్చు అనమాట. సో పిల్లలకు కూడా ఇలా కాంబినేషన్లో యూస్ చేస్తే ఏంటంటే ఆ న్యూట్రిషన్ వాల్యూ ఏదైతే ఉంటుందో వాళ్ళకు కూడా కొంచెం ఎక్స్ట్రా అబ్జర్ప్షన్ ఉంటుంది. ఓకే, అండ్ ఎగ్ స్మెల్ చాలామందికి పడదు, సో అందుకనే అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఈ కైండ్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్యాన్ కేక్స్ కానీ ఇలా యూస్ చేస్తే మాత్రం ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఉంటుంది అండ్ స్మెల్ అనేది ఉండదు అన్నమాట. ఎస్, అవును. ఇంకిప్పుడు స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి కాబట్టి పిల్లలకి ముఖ్యంగా బాక్స్ ఎలా ప్యాక్ చేయాలి అని చెప్పేసి ఐ మీన్ ఏదైతే రెసిపీస్ పెట్టాలో చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. సో ఇలాంటిది మనము ప్రిపేర్ చేసి పెడితే వాళ్ళకు కూడా చాలా చక్కగా ఫీలింగ్ అనేది ఉంటుంది, స్టమక్ ఫీలింగ్ అనేది. సో చక్కగా అది బీట్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనం కొంచెం బ్రౌన్ షుగర్ యాడ్ చేద్దాం. ఓకే, ఇంకొక స్పూన్. సో ఫస్ట్లోనే యాడ్ చేస్తే ఏంటంటే కరిగిపోతుంది. ఎస్, అవును, మనం ఫస్ట్ షుగర్ యాడ్ చేసేసుకుంటాం. కొంచెం బ్రౌన్ షుగర్, కొంచెం సాల్ట్ కూడా, వెరీ పించ్ ఆఫ్ సాల్ట్, అలాగే బేకింగ్ పౌడర్ కూడా కొంచెం. సో ముందుగా ఇవన్నీ కూడా మిక్స్ చేస్తాం. ఫస్ట్లోనే వేసాం కాబట్టి ఈవెన్చువల్గా అది కరుగుతూ ఉంటుంది. ఎస్, అవును, పర్ఫెక్ట్గా బ్రౌన్ షుగర్ కూడా కరిగిపోయింది. ఇందులోనే గోధుమ పిండి కూడా. సో ఏంటిది మనకు బ్యాటర్ కన్సిస్టెన్సీ లాగా రావాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ లాగా రావాలి, కొంచెం కొంచెం మిక్స్ చేసుకుంటూ వేసుకుందాం. మ్యాక్సిమం మనము కొన్ని వాటర్ అలా వేయకుండా ఆ ఎగ్ దాంతో మనము సరిపడేలాగా బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఫైనల్లీ కొంచెం మిల్క్ కూడా యాడ్ చేస్తాం ఇందులో. సో కొంచెం గట్టిగా చేసుకుంటే. సో మెయిన్ ఏంటంటే ముద్దలు అదే గడ్డలు కట్టకుండా మనం చక్కగా బీట్ చేయాలి. యాక్చువల్లీ పర్ఫెక్ట్గా వచ్చింది. ఏంటంటే ఇంకొంచెం మనం పాలేస్తే ఇంకాస్త మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. దానికన్నా ముందు కొంచెం పన్నీర్ కూడా గ్రేట్ చేసేస్తాం. సో పన్నీర్ ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ గ్రేట్ చేసుకోవచ్చు. అవును, సో హైలీ ప్రోటీనిషియస్ ఎస్ రెసిపీ ఇది. ఎందుకంటే పన్నీర్ యాడ్ చేస్తున్నాం, ఎగ్ కూడా యాడ్ చేస్తున్నాం కదా. అవును, సో మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ పిల్లలకి ఎవ్రీడే ఇవ్వాలి అని అంటూ ఉంటాము. సో మిల్క్ చాలామంది తాగట్లేదు ఇప్పుడు, సో పన్నీర్ దాన్ని రీప్లేస్ చేసి ఇస్తే చాలా మంచిది. ఓకే, ఇందులోనే ఇంకా పాలు కూడా వేసేద్దాం కొన్ని. చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు అండ్ స్వీట్గా ఉంటుంది కాబట్టి నిజంగా లంచ్ బాక్సెస్కి ఇలాగా ప్రిపేర్ చేసి పంపించచ్చు పిల్లలకి స్నాక్స్ లాగా కానీ అలాగా. సో మనకు కన్సిస్టెన్సీ కూడా చాలా చక్కగా వచ్చేసింది. మీరు ప్యాన్ హీట్ చేసేయండి. బటర్తో కాల్చుకుంటా. సో లైట్గా వెన్న వేస్తుంది. పర్ఫెక్ట్ అన్నమాట. సో చిన్న చిన్న ప్యాన్ కేక్స్ చేస్తే ఇంకా చూడడానికి విజువల్ ట్రీట్ చాలా బాగుంటుంది. ఒకటే దాని బదులు
పర్ఫెక్ట్. అండ్ ఇది ఏ టైంలో తీసుకుంటే బెటర్, బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చా లేదా? యా, బ్రేక్ఫాస్ట్గా కూడా ఇవ్వచ్చు, 10:30 స్నాక్ లాగా కూడా ఇవ్వచ్చు, అండ్ లేదంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా కాల్చుకున్నాము, సో ఇంకా సర్వ్ చేసుకుందాము. మరి సో కావాలంటే పిల్లలకి కాబట్టి మనము ప్యాన్ కేక్స్ అని కానీ కొంచెం హనీ కూడా అలా గార్నిష్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా కూడా ఆల్రెడీ మనం స్వీట్ ఎక్కువ వేసాం కాబట్టి అక్కడతో ఆగిస్తాం. ఓకే లాస్య, పన్నీర్ ప్యాన్ కేక్స్ రెడీ అయిపోయాయి. ఎస్, యమ్మీ యమ్మీ పన్నీర్ ప్యాన్ కేక్స్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. పన్నీర్ ప్యాన్ కేక్ కి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ 100 గ్రాములు, కోడిగుడ్లు 2, బ్రౌన్ షుగర్ 2 టేబుల్ స్పూన్లు, గోధుమ పిండి 1/2 కప్, బేకింగ్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు చిటికెడు, పాలు కొద్దిగా, వెన్న 2 టేబుల్ స్పూన్లు. పన్నీర్ ప్యాన్ కేక్ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో కోడిగుడ్లు వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో బ్రౌన్ షుగర్, ఉప్పు, బేకింగ్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత గోధుమ పిండి, పన్నీర్ తురుము, పాలు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని పెనంపై ప్యాన్ కేక్లా వేసుకొని వెన్నతో కాల్చుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ పన్నీర్ ప్యాన్ కేక్ రెడీ.